పాతపట్నం రెడ్డి శాంతి వర్సెస్ మావిడి గోవిందరావు గా ఉన్నారు, ముందంజలో ఉన్నారు రెడ్డి శాంతి. ఓడిపోతారన్న స్థాయి నుంచి రెడ్డి శాంతి గెలుస్తారు అని వైకాపా తన ఖాతాలో ఒక టిక్ పెట్టుకుంది. ఈ విషయం ఇంతకు ముందు లేడీ జగన్ అనే ఒక వీడియోలో మన యూట్యూబ్ లోనే మన ఛానల్లో చేసాం. ఇప్పుడు అందులో లేని కంటెంట్ ఏదో కొత్తగా చెప్పాలనేదే ఈ విశ్లేషణ లక్ష్యం. మావిడి గోవిందరావు కంటే ఎప్పటికీ రెడ్డి శాంతి బలంగా ఉన్నారా అంటే ఎస్, ఖచ్చితంగా ఉన్నారు. ప్రధానంగా రెడ్డి శాంతి ఓటర్లతో ఉన్నారు. మావిడి గోవిందరావు వెనకతల తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ ఇక్కడ ఆమె కలిసి వచ్చే అంశం ఏంటంటే టికెట్ ఆశించి దక్కని కలమట రమణ వర్గం ఇప్పుడు ఆమెకు బహిరంగంగానే మద్దతు పలుకుతుంది. అన్నిటికీ మించి ఉద్యోగులు ప్రతి చోట గవర్నమెంట్కి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వం నిలిపిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఉంటే పాతపట్నంలో రెడ్డి శాంతితో ఉన్నారు. ఎంప్లాయీస్ ఎంతమంది అనే విషయం పక్కన పెడితే వాళ్ళు చేసే ప్రచారం ఎంత మేరకు ప్రభావితం చేస్తుందనేదే ఇప్పుడు ఆమెకు వచ్చిన బలం. దీనికి తోడు రెగ్యులర్గా పాతపట్నంలో ఉన్న జిల్లా కేంద్రం నుంచి వచ్చే ప్రతి మీడియాలోనూ ఆమె కథనాలు ఫోకస్ అవుతున్నాయి. కారణం ఆమె ప్రెస్ లైజానింగ్ పక్కాగా ఉంది. నాకు తెలిసి స్థానిక పత్రికల అవసరం లేకుండా జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. ఎందుకంటే ప్రతి ప్రధాన పార్టీకి ఒక అధికార పత్రిక ఉంది. ఇక యూట్యూబ్ ఛానళ్ళ విషయానికి వస్తే ఒక్కో పార్టీ వెనకాతల కనీసం ఓ 30 గొట్టాలు ఉన్నాయి. సో ఎవరికి వారుగా పార్టీల తరపున విడిపోయిన తర్వాత కూడా స్థానిక పత్రికలు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిపించవచ్చు అని నిరూపించిన మొదటి ఎన్నిక 2024 ఏపీ ఎన్నిక. కానీ ఇక్కడ కూడా లోకల్ పేపర్లలో, పాతపట్నంలో రిలీజ్ అయిన పేపర్లోనైనా, పలాసలో పబ్లిష్ అవుతున్న పేపర్లోనైనా రెడ్డి శాంతి వార్త కవర్ అవుతుంది. దీనివల్ల ఓ పాజిటివ్ వైబ్ పాతపట్నంలో ఆమె గెలుస్తారన్న టాక్ బయటకు వచ్చింది. ఇది ఈ గెలుస్తారు 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 అని 10 సార్లు ప్రచారం జరగడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇది హిప్నటైజ్ అవుతుంది. న్యూట్రల్గా ఉన్న ఓటు వేస్ట్ చేసుకోకుండా గెలిచిన అభ్యర్థిగా వేసేద్దామని చాలామంది బయలుదేరుతారు. ఈ ఓటుతోనే గట్టెక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదు. రాష్ట్రంలో ఇలాంటి వ్యూహాలు ఎప్పటినుంచో అమల్లో ఉన్నాయి. ఇప్పుడు దాన్నే రెడ్డి శాంతి అమలు చేస్తున్నారు. అన్నిటికంటే మావిడి గోవిందరావుకి నిధులేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన ర్యాలీలకి బల ప్రదర్శనలకే పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని ఒక బోగట్ట. టీడీపీ టికెట్ నాకు ఇస్తే పైసా కూడా ఫండ్ లేకుండా, పార్టీ ఫండ్ అడగకుండా నేనే ఖర్చు పెట్టుకుంటాను అని టికెట్ తెచ్చుకున్న మావిడి గోవిందరావు ఇప్పుడు డబ్బులు తీయడంలో వెనకబడిపోవడమే పాతపట్నంలో రెడ్డి శాంతికి ప్రధానమైన బలం. ఈ 5 రోజుల్లోనైనా, ఈ 5 రోజుల్లో జరిగి ఇంతవరకు జరిగిన ఖర్చు ఒక లెక్క, ఈ రోజుల్లో జరగబోయే ఖర్చు మరో లెక్క. ఇక్కడ ఎవరైతే ఓటర్ని ఆకట్టుకోగలుగుతారో వారు మాత్రమే పార్టీలకు అతీతంగా గెలుస్తారు. ప్రస్తుతానికైతే రెడ్డి శాంతికి గెలుపు అవకాశాలు సజీవంగా ఉన్నాయి. అలా అని పాతపట్నంలో టీడీపీకి తక్కువ బలం ఏమీ లేదు. చూద్దాం ఇక్కడ రెడ్డి శాంత మావిడి గోవిందరావు.